వీటిల ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. మాతా శిశు సంరక్షణలో భాగంగా కేసీఆర్ కిట్ల పథకాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కాన్పు జరిగిన తర్వాత 16 వస్తువులతో కూడిన ఈ కిట్లను ప్రభుత్వం అందజేస్తోంది. ఆడపిల్ల పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. విశాఖలో వెలుగు చూసిన కోట్ల రూపాయల భూ వివాదాలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. వీటిపై విచారణ జరిపి వారంలో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను ఆదేశించారు. అయితే దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో నవనిర్మాణ దీక్షను నిర్వహించారు. ఆర్డీఓ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి లబ్ధిదారులకు చంద్రన్న బీమా చెక్కులు, దీపం గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ప్లాస్టిక్ బియ్యంతో వండిన బిర్యానీపై ప్రశ్నించిన కస్టమర్ పై హైదరాబాద్ సరూర్ నగర్ లోని మోడల్ రైతు చికెన్ బజార్ యజమాని తన అనుచరులతో దాడి చేయించాడు. స్థానిక కార్పొరేటర్ అనితకు చెందిన రౌడీ బ్యాచ్ పోలీసుల ముందు కూడా ప్రతాపం చూపించింది. చివరకు పోలీస్ స్టేషన్ లో డ్యూటీలో ఉన్న పోలీసులు సైతం కొట్టారు. పెద్ద నోట్లను రద్దు చేసి 6 నెలలు గడుస్తున్నా ఇంకా హైదరాబాద్ నగరంలో మాత్రం పాత కరెన్సీ బయటపడుతూనే ఉంది. పోలీసులు 15,00,000 రూపాయల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కేమైంది? ఓవైపు కుళ్ళిన చికెన్, మరోవైపు ప్లాస్టిక్ రైస్. తాజాగా సరూర్ నగర్ మోడల్ రైతు చికెన్ బజార్ వ్యవహారం ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ప్లాస్టిక్ బియ్యంపై ప్రశ్నిస్తే ఏకంగా భౌతిక దాడులు చేస్తుండడం హోటల్స్ మాఫియా ఆగడాలకు పరాకాష్ఠగా నిలిచింది. ఇది చూడండి, బిర్యానీ బౌల్స్ ఎలా బౌన్స్ అవుతున్నాయో, అన్నం ముద్ద ఎక్కడైనా ఇలా ఎగురుతుందా? మరి బిర్యానీ ఎందుకు ఇలా ఉంది అంటే, ఇది ప్లాస్టిక్ రైస్ తో చేసిన బిర్యానీ కాబట్టి. అచ్చం ప్లాస్టిక్ బాల్ ఎగిరినట్టే బిర్యానీ ముద్ద కూడా బౌన్స్ అవుతోంది. సరూర్ నగర్ MRCBలో కొన్న బిర్యానీని ఇంటికి తీసుకెళ్లి తింటున్న కస్టమర్ ఇంద్రసేన్ ఈ విషయాన్ని గుర్తించాడు. వెంటనే మోడల్ రైతు చికెన్ బజార్ కు వెళ్లి ఇదేంటని ప్రశ్నించాడు. ప్లాస్టిక్ బియ్యం విషయం తెలిసిపోయిందని గుర్తించిన హోటల్ నిర్వాహకులు ఋషి సలీం వెంటనే దుకాణం బంద్ చేసి కస్టమర్ పై దాడికి దిగారు. దాడంటే మామూలు దాడి కాదు, బట్టలు చినిగిపోయేలా కొట్టారు. ఒకరిద్దరు కాదు, ఇంకా 10 మంది కలిసి చిత కొట్టారు. మెడ పట్టుకుని ఈడ్చుకు వెళ్లారు. బాధితులు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. ఖాకీల ముందు కూడా వారి ఆగడాలు ఆగలేదు. కస్టమర్ ను హోటల్ నిర్వాహకుల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా పోలీసు వాహనంలో మరోసారి దాదాగిరికి దిగారు. బండిలోనే బండ బూతులు తిట్టారు. ఇదంతా సెల్ ఫోన్ లో రికార్డు అవుతున్నా ఏ మాత్రం అదురు బెదురు లేకుండా రెచ్చిపోయారు. వాళ్ళ వీరంగం అంతటితో ఆగలేదు. పోలీస్ స్టేషన్ లోను మరోసారి ప్రతాపం చూపాడు హోటల్ నిర్వాహకుడు ఋషి. ఈసారి ఏకంగా పోలీసుల పైనే చెలరేగిపోయాడు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై చెయ్యి చేసుకున్నాడు. లంచాలు తీసుకోవటం లేదా,
ఫ్రీగా బిర్యానీ మెక్కటం లేదా అంటూ వీరంగం సృష్టించాడు ఋషి. ఖాకీలే కొట్టేంత బలుపు ఎక్కడదో తెలుసా? ఋషి సలీంలు సరూ నగర్ కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి అనుచరుడు. తాను మహేశ్వర ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనిషినట్టు పోలీసుల్ని దబాయించాడు కూడా. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా నైట్ ఇంటి ఎవరు లేకుంటే ఉదయం తీసుకుపోదామని తరుణ్ నగర్ లో ఉన్న ఒక షాపుకి పోయాను. మధుర రైతు మోడల్ చికెన్ బజార్లోకి ఓ ఉదయం ప్యాకెట్ తీసుకొని ఇంటికి వెళ్ళాను. స్నానం చేసి తిందామని కూర్చుంటే ప్లాస్టిక్ సౌండ్ వచ్చింది, నాకు అన్నం కలుపుతుంటే. వీడియోలో చూసినట్టుగా నేను కూడా అది ట్రై చేశాను. ముద్దలాగా బిస్కుతే బాల్ లెక్క అయింది, అది ప్లేట్లో కొడితే ఎగురుతుంది. అది తీసుకొచ్చి ఇటువంటి ప్లాస్టిక్ రైస్ తీసుకో అమ్ముతున్నామని తీసుకొచ్చి హోటల్ యాజమాన్య అని అడిగితే ఒక 10 మంది వచ్చారు. 10 మందిని అక్కడ నిలబెట్టి 10 మంది రౌడీగాళ్ళని పిలిపించి వాళ్ళు నన్ను విపరీతంగా విచ్చిచ్చే రైతంగా అడ్డగోలు పెట్టారు. పోలీసులో ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. పోలీసుల వెహికల్ ఎక్కినా కానీ వెహికల్లో కూర్చొని నన్ను కొట్టారు. పోలీసులు అడ్డం వచ్చినా పోలీసుల మీద దూచుగా ప్రవర్తించారు. ఎంత కొవ్వుంటే ఖాకీలే కొడతాడు? అధికార పార్టీ ఎమ్మెల్యే కార్పొరేటర్ అనుచరుడు అయితే అంత మదమా? స్టేషన్ లో వీరంగం సృష్టిస్తే పోలీసులు ఎందుకు ఊరుకున్నారు? కానిస్టేబుల్ పై చేయి చేసుకుంటే ఎందుకు ఊరుకున్నారు? సరూ నగర్ కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి అనుచరుడు ఎదురేయడం ఎంతవరకు కరెక్ట్? మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనిషి అయితే పోలీసులతో సహా ఎవరినైనా కొట్టచ్చా? మోడల్ రైతు చికెన్ సెంటర్ నిర్వాహకులు ఋషి సలీంలు ఇలా రెచ్చిపోతుంటే పోలీసులు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని వీళ్ళు ఇలాగే వదిలేస్తారా, లేక తగిన గుణపాఠం చెప్తారా? చేసేదే గలీజు దంద. అడిగితే తంత అన్నట్లుంది హోటల్ నిర్వాహకుల ఓవరాక్షన్. సరూర్ నగర్ ఘటనపై ప్రజాసంఘాలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకొచ్చాయి. ప్లాస్టిక్ రైస్ దందాకు వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రజలకు మద్దతుగా ప్రజాప్రతినిధులు సైతం గొంతు కరిపారు. కస్టమర్పై దాడి చేసిన హోటల్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు ఆందోళనకు దిగారు. ప్లాస్టిక్ బియ్యంతో బిర్యానీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటు మారుతున్న ఎంఆర్సీబీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. సరూర్ నగర్ మోడల్ రైతు చికెన్ బజార్ ముందు బైఠాయించి హోటల్ యజమానుల తీరుపై నిరసన తెలిపారు. కార్పొరేటర్ అనుచరుడు ఋషి చేసిన ఆగడాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఒక మీడియా ప్రతినిధిపై దాడి జరిగిందంటే మనకు సామాన్య ప్రౌడు ఏ విధంగా బతకాలి? ఫుడ్ కార్పొరేషన్ ఎక్కడ పోయారండి? కల్తీ నూనె కల్తీ మాంసాన్ని అన్ని జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు ఎక్కడ వాళ్ళు చర్యలు తీసుకోలేదు. మరి ఈ రోజు ఎక్కడ పోయిన వాళ్ళందరూ ఒక మీడియా మీద దాడి చేస్తున్నారండి, ఎంత అమాన్యం! అది టీఆర్ఎస్ ఒక కార్పొరేటర్ పేరు చెప్పి చేయటం ఇది సరైనది కాదు. మరి వాళ్ళు కూడా ఈ రోజు కార్పొరేటర్ కూడా సంజాయి చెప్పడం అది కరెక్ట్ కాదు. మా కార్యకర్త అయినప్పటికీ మేము చర్య తీసుకుంటామంటే అంటే వీళ్ళ కార్యకర్తలను పంపిస్తారు, దాడులు చేపిస్తారు, వసూలు చేపిస్తారు, ఒక దిక్కు అడిగినోన్ని దాడులు చేస్తా ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే. మనం చాలా ఇంపార్టెంట్ అనే వ్యక్తి సివిల్ సప్లైస్ లో ఉన్నాడు. ఎవరు? ఆనంద్ గారు, సివి ఆనంద్ గారు. ఆనంద్ గారు ఇంతవరకు రియాక్ట్ కాకపోవడమేంది? సివి ఆనంద్ గారు అనే వ్యక్తి ఈ రోజు మొత్తం అందరిలా ఇటు సూక్ష్మంగా చూస్తే మనం అరే ఈయన మంచోడబ్బా అని చెప్పుకునే విధంగా ఉండు. సివి ఆనంద్ గారు ఆనంద్ గారు దృష్టికి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సివి ఆనంద్ గారు కమిషనర్ దీనికి ఉన్నారు కాబట్టి సివిల్ సప్లైస్ కి ఆయన కంపల్సరీ దీని చర్య తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ప్రజా సంఘాలతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం హోటల్ నిర్వాహకుల దాడిని ఖండిస్తున్నారు. కార్పొరేటర్ అనుచరుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వీరిపై కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఒక దంత దాచంలో చేస్తూ ప్రజల జీవితాలకు ప్రజల ఆరోగ్యంపై చెలగాటం మారుతున్నటువంటి హోటల్ వాళ్ళు వైఖరి చాలా గణనీయమైనటువంటిది. ఈ ఇట్లాంటి దాని మీద ప్రభుత్వమే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని అంటే ఎవ్వరున్నా ఎంత పెద్దోళ్ళున్నా వదిలిపెట్టేది లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదే సమయంలో విషయం తెలిసిన జీహెచ్ఎంసీ అధికారులు మోడల్ రైతు చికెన్ బజార్ లో తనిఖీలు చేసేందుకు వచ్చారు. అయితే హోటల్ మూసేసుండటంతో బాధితుణ్ణి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హోటల్లో పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టాక
చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఏదైతే ప్లాస్టిక్ రైస్ అంటున్నారో దాన్ని మేము ఇన్స్పెక్ట్ చేసి దాన్ని శాంపుల్ కి పంపిద్దాం, ల్యాబ్ కు పంపించడానికి మా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా పిలిపించడం జరిగింది. అయితే ఈ హోటల్ అనేది పొద్దు నుంచి తెరుచుకోలేదు. వన్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్ గా హోటల్ ని మేము దానికి ఏం అనుమతులు ఉన్నాయి, ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్, ఇంకా జిహెచ్ఎంసీకి సంబంధించిన ట్యాక్స్ కానీ అన్ని అనుమతులన్నీ కూడా జిహెచ్ఎంసీ సంయుక్త తనిఖీ నిర్వహించి ప్లాస్టిక్ రైస్ అని అది నిర్ధారణ అయినా కానీ అదే విధంగా వాళ్ళు వాడే మాంసం అనేది స్టాంప్డ్ మీట్ కానీ చికెన్ కానీ లేకపోతే వాళ్ళపైన తగిన చర్యలు తప్పకుండా తీసుకోబడతాయండి. ప్లాస్టిక్ రైస్ తో బిర్యానీ తయారు చేసి అమ్ముతున్నట్టు ఫిర్యాదు వచ్చింది. ఇప్పుడు ఈ హోటల్ తెరిచిన తర్వాత మేము చట్ట ప్రకారం శాంపుల్ తీసుకుని ఒకవేళ అవి చైనా రైస్ అనే నిర్ధారణ అయితే మాత్రం చర్య తీసుకుంటాం, తప్పకుండా యాక్షన్ ఉంటది. మరోవైపు సరూనగర్ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి, ఋషి సలీములు తన అనుచరులేనని క్లారిటీ ఇచ్చారు. అయితే ప్లాస్టిక్ బియ్యంతో బిర్యానీ చేయడం, కస్టమర్ పై దాడిని మాత్రం ఖండించారు. తప్పు చేశారు కాబట్టి వారిని శిక్షించాల్సిందే అని అంటున్నారు. ఘటనపై కార్పొరేటర్ అనితతో వాగ్వాదానికి దిగారు స్థానికులు. యాక్చువల్లీ మా కార్యకర్తలే, కానీ మేము వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. ఇలాంటి అరాచకాలను మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయము. మేము మా ఏరియాలో అవినీతిని కానీ మా ఏరియాలో ఇట్లాంటి కల్తీ సరుకు అమ్మే వాళ్ళని కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేయము. వారిపై తగిన చర్య తప్పకుండా తీసుకుంటాం మేము. వాళ్ళు మా పేరు యూజ్ చేసుకున్నట్టు కూడా మేము టీవీలో చూసాకనే టీవీ వారికి కాల్ చేసి మాట్లాడడం జరిగింది. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటే అలాంటివి తీసుకోవచ్చు. మీడియాలో విస్తృత కథనాలు, స్థానికుల ఆందోళనలతో పోలీసుల్లో కాస్త స్పందన వచ్చింది. సరూర్ నగర్ మోడల్ రైతు చికెన్ బజార్ నిర్వాహకులు ఋషి సలీములపై కేసు నమోదు చేశారు. అయితే చిన్న చిన్న కేసులతో సరిపెట్టవద్దని, ఏకంగా పోలీసులపైనే దాడి చేసిన ఆ రౌడీలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సరూర్ నగర్ MRCB వివాదానికి మూల కారణం ప్లాస్టిక్ రైస్ తో బిర్యానీ చేయడం. అతి ప్రమాదకరమని తెలిసినా హోటల్ నిర్వాహకులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇన్నాళ్లు కుళ్లిన చికెన్ మటన్ వ్యవహారం హైదరాబాద్ ను షేక్ చేయగా తాజా ఎపిసోడ్ తో ప్లాస్టిక్ బియ్యం ఎంత హానికరమో మరోసారి చర్చకొచ్చింది. ప్లాస్టిక్ రైస్ మహా డేంజర్ రైస్, చైనా నుంచి చీప్ గా దిగుమతి చేసుకుని హోటల్స్ లో వాడుతున్నారు. ప్లాస్టిక్ బియ్యం తింటే ఇక అంతే, అడిగితే కస్టమర్లను ఇలా తంతారు. పోలీస్ స్టేషన్ లో పోలీసులపైనే రుబాబు చేస్తే ఇక మామూలు ప్రజల సంగతి ఇంకెలా ఉంటుంది. చైనాలో తయారైన ప్లాస్టిక్ రైస్ మార్కెట్లను ముంచెత్తుతున్న విషయం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పుడు అవి హైదరాబాద్ లోనూ హల్చల్ చేస్తున్నాయి. అందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం. గుండెలు పిండేసే వాస్తవం, ప్రాణాలు తోడేసే పైశాచికత్వం. బిర్యానీలో ప్లాస్టిక్ బియ్యం మిక్స్ చేస్తే అసలు ఏ మాత్రం అనుమానం రాదు, అచ్చం వెయ్యలాగే ఉంటాయి. వండితే గాని అసలు నిజం తెలీదు. ప్లాస్టిక్ రైస్ తో అన్నం వండితే అది సరిగా ఉడకదు, గట్టిగా ఉంటుంది, కడిగినప్పుడే నీళ్లపై తేలుతుంది. ప్లాస్టిక్ రైస్ వాడకం చాలా ప్రమాదకరం. 3 గిన్నెల ప్లాస్టిక్ రైస్ తింటే అదొక ప్లాస్టిక్ బ్యాగ్ తినడంతో సమానం. వీటిని తినడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెప్తున్నారు. క్యాన్సర్ వచ్చే ప్రమాదమూ లేకపోలేదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తక్కువ ధరకు వస్తోంది కదా అని బిర్యానీలో ప్లాస్టిక్ బియ్యాన్ని వాడుతున్న బద్మాష్ గాడు ప్రజారోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు. సరూర్ నగర్ మోడల్ రైతు చికెన్ బజారు ఘటన తర్వాత అయినా అధికారులు మేల్కొని చైనా మేడ్ ప్లాస్టిక్ రైస్ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
మరి అధికారులు కదులుతారా? ప్లాస్టిక్ రైస్ మాఫియా అంతు చూస్తారా? వేచి చూడాలి. హైదరాబాద్ లో రాజకీయ నాయకుల అనుచరుల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. తమల్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికుందనే కండకావరంతో రెచ్చిపోతున్నారు. ఇవాళ జరిగిన ఘటనపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎల్బీ నగర్ జోన్ లో రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి. ప్రజల ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. కార్పొరేటర్ అనుచరులమంటూ, ఎమ్మెల్యే అనుచరులమంటూ దాడులకు దిగుతున్న పరిస్థితి ఉంది. నిన్న ఒక హోటల్ దగ్గర ప్లాస్టిక్ బియ్యంతో బిర్యానీ ఉండాలని ప్రశ్నించినందుకు వ్యక్తిపై కార్పొరేటర్ అనుచరుడు రిషి దాడి చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా తాను ఎమ్మెల్యే మనిషినని, మీరేం చేయలేరని పోలీసులపై సవాల్ విసిరాడు. అంతేకాకుండా బిర్యానీ ఎందుకు ప్లాస్టిక్ బియ్యంతో అమ్మారని దాడి చేసిన వ్యక్తిని పోలీసుల సమక్షంలోనూ కొట్టిన పరిస్థితి ఉంది. అంతేకాదు, పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్న పోలీసులపై కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్ లోనే కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని కొట్టిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. అయితే ఈ విషయాన్ని మొత్తానికి అంటే నిజంగానే ఎమ్మెల్యే ఫోన్ చేసి కార్పొరేటర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీసుల పైన కేసు రిజిస్టర్ కాకుండా చూసిన పరిస్థితి అయితే కనిపించింది. ఏదేమైనప్పటికీ అంటే మామూలు వ్యక్తి పైన జరిగిన దాడిని మాత్రం కేసు రిజిస్టర్ చేశారు, కానీ పోలీసులపై జరిగిన దాడికి మాత్రం కేసు రిజిస్టర్ చేయకపోవడంతో ఒకవైపు మీడియా, మరోవైపు ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో ఒత్తిడి తేవడం, ప్రశ్నించడంతో వెంటనే పోలీసులపై జరిగిన దాడికి కూడా 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా నిందితులను దర్జాగా ఇన్నోవా కారులో ఏసీలో తీసుకుని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టును తీసుకువెళ్లి కోర్టులో సరెండర్ చేశారు. అయితే పోలీసులు ఉన్నప్పుడే పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి నిందితుడు రిషికి పోలీసులే ఫోన్ ఇచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడించిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే కూడా నీకేం కాదు, ఇన్స్పెక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న తన అనుచరులను కాపాడుకునేందుకు రాజకీయ నాయకులు ఎలాంటి దానికైనా వెనకాడరనే దానికి ఒక నిదర్శనం. అయితే పోలీసులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు ఎలా తలొగ్గుతున్నారనడానికి ఇదైతే ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినప్పుడు పోలీస్ కానిస్టేబుల్ పై దాడి జరిగింది కదా, మీరేం చేస్తున్నారని ప్రశ్నిస్తే ఫిర్యాదు అందినప్పుడు చూస్తామని ఒక దాటవేట ధోరణి మాత్రం ఈ కేసులో స్పష్టంగా కనిపించింది. ఏది ఏమైనప్పటికీ ఓవైపు దాడి చేసినందుకు, అంటే బిర్యానీ ఎందుకు ప్లాస్టిక్ బియ్యంతో చేశారని అడిగిన వ్యక్తిపై దాడి చేసినందుకు ఒక కేసు నమోదు కాగా, అదే రిషిపై ఈ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ అంటే విధుల్లో ఉన్నటువంటి పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఇంకో సెక్షన్ కూడా నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.